విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో జనసేన ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ కిట్ను రోగుల సౌకర్యార్థం అందించినట్లు నర్సీపట్నం జనసేన నాయకులు సూర్యచంద్ర విలేకరులకు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఊడి చక్రవర్తి, పి నాగు, గూడెపి తాతబాబు, సిహెచ్ నానాజీ, ఎం మంగరాజు, కర్రి శ్రీను, కలిమి శ్రీను, పచ్చికారు ప్రసాదు, బుర్ర మాణిక్యం, కడిమి కాశీ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నర్సీపట్నంలో ఏరియాస్పత్రికి గ్యాస్ సిలిండర్ కిట్ను ఉచితంగా పంపిణీ చేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇదే విధంగా 335 ఆరోగ్య కేంద్రాల్లో 335 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు తమ పార్టీ తరఫున ఆయన తెలియజేశారు. కరోనా లాక్డౌన్ ప్రారంభం నుండి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశామని, ప్రజలకు అందుబాటులోను ప్రజల అవసరాలు తీర్చేందుకు తాము ముందుగా ఉన్నామని, జనసేన అధినేత నాయకత్వం నడుస్తామని. అందరికీ నమస్కారం. ముందుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా మా అధ్యక్షుల వారు వేడుకలు మానేసి కరోనా మహమ్మారితో ప్రజలందరూ కూడా బాధపడుతున్న దృష్టిలో పెట్టుకొని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారికి ఈరోజు జనసేన పార్టీ నుంచి ఈరోజు ఈ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. వెంటిలేటర్లు, సిలిండర్లు కూడా, అలాగే భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ ప్రజాపక్ష నుండి కూడా ప్రతి సమస్య మీద కూడా అండగా ఉంటుందని కూడా విషయం ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇదివరకే లాక్డౌన్ మొదలుకొని ఇప్పటి వరకు కూడా పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నర్సీపట్నం 4 మండలంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాం. రైస్ అయితే ఏముంది, కూరగాయలు అయితే ఏముంది, పప్పు దినుసులు అన్నీ కూడా ఈ లాక్డౌన్ మొదలుకొని కూడా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గంలో అండగా ఉన్నదనే విషయం ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో అక్కడ జనసేన పార్టీ ప్రజాపక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టుకోవాలి.